नमस्ते वेलकम टू कॉलेज टीवी नेन मी केवीआर राष्ट्र राजकीयालो चेरिकलु वलसलु नेपथ्यंलो मुनुगोडु उप एन्निक संदर्भंलो बीजेपीलो ओक अनूह्य मार्पु जरिगिंदि एस्पेशल्ली पालमूरु राजकीयालकु संबंधिंचि ओक अनूह्य एत्तुगडनु अनुसरिंचिंदि अंदुलो भागंगा कांग्रेस लो सीनियर नेत आयन एन्बी वेंकटेश वारु गत 30 एळ्ळुगा अंटे 3 दशाब्दालुगा अड्वकेट गा सेवलु अंदिस्तू नियोजकवर्ग प्रजलकु बीसी सामाजिक वर्गालकु अंडगा निलिचिन व्यक्ति अतनु अट्लांटि व्यक्ति कांग्रेस कु राजीनामा चेसि बीजेपी लो चेरबोतुन्नारु प्रस्तुतं मनं एन्बी वेंकटेश गारि दग्गर उन्नां असलु ई चेरिक देनिकि संकेतं पालमूरु राजकीयाल्लो जरगबोये मार्पुलु एंटि अनेदि वारिनि अडिगि तेलुसुकुने प्रयत्नं चेद्दां नमस्ते सर नमस्ते एंटि अनूह्य निर्णयं कांग्रेस पार्टी अनुकुन्न स्थायिलो पोराटं चेयडं लेदु ओके प्रजा समस्यलपैन भू कब्जालपैन अक्रमालपैन दौर्जन्यालपैन स्पंदिंचालि ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే చూస్తూ ఖాళీ నాయకత్వం కామ్గా ఉంటే అది లీడర్షిప్ అనబడదు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం కనబడడం లేదు ప్రజా సమస్యలపైన పోరాడడం లేదు దానికి అనుగుణంగా బీజేపీ క్యాడర్ గట్టిగా ఉంది పటిష్టంగా ఉంది బీజేపీలో చేరితే కొంచెము ప్రజా సమస్యలమైన పోరాడొచ్చు అనే ఒక ఆలోచనతోటి బీజేపీలో జాయిన్ అయిదామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది మేము అంటే పాలమూరు గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా గత 2 రోజుల నుంచి జనంలో కూడా తిరుగుతున్నాం బీసీ నినాదం అనేది బలంగా ఉంది సో అయితే మీ పార్టీలో డి కర్ణ గారి పేరు జితేందర్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది ఈ నేపథ్యంలో మీరు పార్టీలో చేరడం వల్ల మీరు ఆశించింది ఏంటి సార్ నేను ఒక కార్యకర్తగా నేను ఆశించింది ఏంటో ఒక కార్యకర్తగానే బీజేపీలో జాయిన్ అవుతున్నాను నేను ఓకే ఇది మీరు అన్నట్లు ఇది బీసీ నియోజకవర్గమే మొదట్లో కూడా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పులివీరన్న గారు పి చంద్రశేఖర్ గారు ఇక్కడ చాలా కాలం పాటు ఎమ్మెల్యేలుగా ఇక్కడ పనిచేసినారు అదేవిధంగా ఇప్పుడు ఇది ఫస్ట్ నుంచి కూడా బీసీ కాన్స్టిట్యూన్సీ అనే పేరు ఉంది బయట కూడా కాబట్టి ఒక పోరాటము ఇష్యూస్ మీద పోరాడితే పార్టీ గుర్తిస్తే సముచిత స్థానం ఇస్తారు లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలుగా ఉంటూ పోరాటాలు చేద్దామనే సమస్యలపైన ఒక ఆలోచనతోటి క్యాడర్ ఉన్న పార్టీ అందరినీ కలుపుకొని ముందరికి పోదామనే ఆలోచనతోటి బీజేపీలో జాయిన్ అయ్యారు ఏదైనా స్పష్టమైన హామీ వచ్చిందా మీకు హామీ ఏం అడగలేదు సార్ నేను ఒక కార్యకర్తగా పనిచేస్తామనే ఆలోచనతో ముందరికి వచ్చినాను హామీలు ఎవరు ఇవ్వరు మన సామర్థ్యంతో మనము ఏమైనా పోస్టులు వస్తాయి ఇప్పుడు అడ్వకేట్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే అరే ఈసారి అయితే గట్టి కొట్లాడుతుంటేనే ముందరవాడు కేసు ఇవ్వడానికి వస్తాడు అరే ఈసారి ఏం లేడు అంటే ఎవరు ముందరికి రారు అంటే మన సామర్థ్యము మనము పోరాటాలపైన నాయకత్వం పైన మనము పోరాడితే కానీ అధిష్టానం గుర్తిస్తుంది అధిష్టానము పోరాడితే గుర్తిస్తుంది అనే ఒక ఆలోచనతోటి ముందరికి వచ్చినాము కార్యకర్తలుగా ఉండాలంటే కార్యకర్తలు కూడా పనిచేస్తాం ఓకే త్యాగాలకు సిద్ధపడి వచ్చారమ్మా వచ్చినాను రైట్ సార్ నియోజకవర్గంలో ఒక రకమైన వాదన కూడా వినిపిస్తుంది అంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఎప్పుడైతే మంత్రి అయ్యారో అప్పటి నుంచి నియోజకవర్గంలో బెదిరింపులు దాడులు కేసులు అనేవి కామన్ అయిపోయినాయి ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది అని ఈ ప్రయత్నంలో అంటే మీరు కాంగ్రెస్ లో ఉండి వారి మీద పోరాటాలు ఏమైనా చేశారా లేకపోతే ఎందుకంత ఎవరిని అడిగినా కానీ దౌర్జన్యాలు అక్రమాలు పోలీసును ఉపయోగించుకుని కేసులు పెట్టడాలు భూ కబ్జాలు చేయడం ఎవరన్నా చెప్తారు అది మహబూబ్ నగర్ లో గత 3-4 గంటల నుంచి ఎవరిని అడిగినా కానీ అది నాన్పుడు అంటారు కదా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు అది నడుస్తూ ఉంది అటువంటిది జరగకూడదు అనే చెప్పే కదా ఇప్పుడు నాయకత్వం పటిష్టంగా ఉండాలి నాయకత్వం పటిష్టంగా ఉండి పోరాడాలనే ఆలోచనతోటే కాంగ్రెస్ పార్టీలో వదిలేసి బీజేపీలో జాయిన్ కావడం ఓకే ఇది మహబూబ్ నగర్లో ప్రజలు కూడా గమనిస్తున్నారు మార్పు ఆలోచన చేస్తూ ఉన్నారు మార్పు జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు దాంట్లో నమ్మేదాంట్లో నేను కూడా ఒక వ్యక్తిని ఓకే ఇప్పుడు ఈ బీసీ నినాదం బాగా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మీరే ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకోవచ్చా పాలమూరుకు సంబంధించి పార్టీ అధిష్టానం నిర్ణయించి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం ఓకే ఒక సామాజిక వర్గం మా సామాజిక వర్గం అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గం ఉమ్మడి జిల్లాలోనే మా సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గము బేసిక్ గా పాలమూరులో కూడా ముదిరాజులు ఎక్కువ 42 నుండి 45 వేల వరకు ఈక్వేషన్ లో కూడా అధిష్టానం గుర్తించి ఈయన బాగుంటాడు అని ఒకవేళ ఇస్తే ముందే చెప్పడం బాగుంటుందేమో అంటే వాళ్ళు నేను నాకు ఎలాంటి షరతులు లేవు నేను కార్యకర్తగా పనిచేస్తామని వచ్చినాను అన్కండిషనల్గా జాయిన్ అవుతున్నాను అధినాయకత్వం ఒకవేళ గుర్తించి టికెట్ ఇస్తాము అంటే అది నా అదృష్టంగా భావించి కొట్లాడతాం లేదు అంటే కార్యకర్తగా పనిచేసి అధినాయకత్వం ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించుకునే విధంగా పోరాడతాం ఓకే నాకు తెలిసి రచనారెడ్డి గారు రీసెంట్గా జాయిన్ అయ్యారు ఫేమస్ అడ్వకేట్ తర్వాత మీరు ఈ లాయర్లంతా బీజేపీ వైపు చూడడానికి కారణం ఏంటంటే మా రఘునందన్ గారు మాకు అందరికి ఒక సూచిక ఎందుకంటే అతడు న్యాయవాదిగా మంచి న్యాయవాది బాగా బాగా పట్టున్నవాడు లా మీద అతడు అటువంటి వాళ్ళే బీజేపీలో ఉండి
పోరాడి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగానే ఒక న్యాయవాదిగా కూడా నేను కూడా 37 నుంచి మహబూబ్ నగర్లో ఉన్నాను. ప్రాపర్లో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి స్థానికుని ఇక్కడ అలాంటి ఏమి ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను బయటకు చూపిద్దామనే ఆలోచనతో ముందుకు వచ్చినాం. రీసెంట్గా అంటే శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించి చాలా కేసులు బయటకు వస్తున్నాయి. మొన్న గన్ ఫైర్ ఒకటి జరిగింది, అది అంటే ప్రొబిటెడ్ ఆర్మ్స్ కింద ఆయన మీద యాక్టివ్ ఏదో నడుస్తుంది. ఆ కేసు అంటే కోర్టుల దాకా వెళ్ళే పరిస్థితి ఉందంటారా? దానికి సంబంధించి మీరు అంటే పాలమూరు వాసిగా మీరు ఏమన్నా అంటే చేయబోతున్నారా? 25 ఆర్మ్స్ యాక్ట్ కింద ఒక ప్రొహిబిటెడ్ ఆర్మ్ను ఎవరు పట్టుకున్నా, పొజిషన్లో ఉన్నా, ఫైర్ చేసినా, తనే అతని దగ్గర ఉన్నా, అదంతా ప్రొహిబిటెడ్ వెపన్ కింద, రైఫల్ కింద కేసు బుక్ అవుతుంది. ఓకే, అది అట్లా చేయడం అనేది తప్పు. ఇంకోటి ఎస్పీ గారు హ్యాండ్ ఓవర్ చేసినారు అనే మాట చెప్తున్నాడు. ఎస్పీ గారికి కూడా పవర్ ఉండదు ఒక ప్రొహిబిటెడ్ వెపన్ను థర్డ్ పార్టీకి ఇవ్వడానికి. కొరకు ఎస్పీ అధికారం ఉండదు, ఎవరికి కూడా అధికారం ఉండదు. అటువంటి వెపన్ను ఎస్పీ గారు ఇచ్చిండ్రు అంటే ఎస్పీ గారు కూడా లియోబుల్ అవుతారు. ఓకే, కాబట్టి అలాంటి దాని మీద ప్రభుత్వమే దానికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఒక 15,000 నుంచి 20,000 మంది విద్యార్థుల ముందల ఒక రైఫల్ను ఫైర్ చేసినాడు అంటే, ఇన్సాస్ రైఫల్ను ఫైర్ చేసినాడు అంటే విద్యార్థులకు మనకి ఏమి సంకేతాలు ఇస్తున్నామని. ఓకే, అంటే వాళ్ళ మైండ్లలో ఒక మంత్రి ఈ విధంగా బుల్లెట్ పేలిస్తే విద్యార్థుల మైండ్లలో ఏ విధంగా అది ఇంజెక్ట్ అవుతుంది. ఓకే, అవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఒక ఉందాతనంతో ప్రజలకు మనం ఏం సంకేతాలు ఇస్తున్నాం అనే దానిపైన ముందరికి పోవాలి. ఇక్కడ అక్కడ జరగలేదు కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి, సుమోటోగా కూడా కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తాం ఇంతకుముందే. ఓకే, ఆల్రెడీ ఈ పాలమూరుకు సంబంధించిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి కేసు ఫైల్ చేశారు. మీ వైపు నుంచి కూడా ఏమైనా న్యాయ పోరాటం చేయబోతున్నారు అంటే ఈ ఇష్యూ? అంటే వాళ్ళు రాఘవేంద్రరాజు వాళ్ళు అప్పట్లో త్రినాడసవన్ కింద సుచిత్ర దగ్గర ఇబ్బంది అయింది అని చెప్పేసి కేసు చేసినారు కాబట్టి దాంట్లో నేనే కూడా హైదరాబాద్ వెళ్ళేసి నేనే దాన్ని డీల్ చేస్తాను. ఓకే, బెయిల్ రావడానికి వరకు వాళ్ళు పోరాడుతున్నారు. అది న్యాయమైన పోరాటం అంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఈ గన్ ఫైర్కి సంబంధించి మీ సైడ్ నుంచి ఏమైనా న్యాయ పోరాటం చేయబోతున్నారా శ్రీనివాస్ గౌడ్కి వ్యతిరేకంగా? అంటే అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే ఇప్పుడు నేను బీజేపీలో జాయిన్ అవుతున్నాను కాబట్టి ఆల్రెడీ రఘురందర్ గారు హైకోర్టులో చేస్తామన్నారు. అది ఏమైంది ఎట్లా అనేది దాన్ని పర్సుయేషన్ చేస్తాం. ఈ ఇష్యూకి సంబంధించి బీజేపీ వాళ్ళు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ మాట్లాడినట్టు కనిపిస్తలేదు. ఏంది ఈ రాజకీయ ఎత్తుగడ? అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రత్యన్యాయం మా బీజేపీ పార్టీ కాంగ్రెస్ కాదు అని ఆలోచన చేసి బయటకు వచ్చినాం. ఓకే, ఇంకా చాలా ఇష్యూస్ మేము అడ్రస్ చేసాము. మెయిన్ హైవే రోడ్డుకి సంబంధించి, తర్వాత భారత్మాల ప్రాజెక్టుకి సంబంధించి చాలా అక్రమాలు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మానిపులేట్ చేస్తూ ఫండ్స్ డైవర్ట్ చేసిన ల్యాండ్ మాఫియా అనేది ఈ 5-6 ఏళ్ల నుంచి చాలా జరిగింది. ఇక్కడ ఈ కేసులన్నీ మీరు ఏమైనా బయటకు తీసే అవకాశం ఉందా? పార్టీలో జాయిన్ అయిన తర్వాత అధినాయకంతో జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఏమైనా ఛాన్స్ ఉంటే మేము తప్పకుండా అక్రమాలను బయటకు తీయడానికి కొరకే ఒక ఆలోచనతో బయటకు వస్తున్నాం. మా తప్పకుండా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అరాచకం నియంతృత్వం వర్సెస్ లీగల్ ఫైట్ అనుకోవచ్చా మీ చేరికతో? ఎస్, అన్యాయం ఎక్కడుంటే అక్కడ లీగల్ మేము ఫైట్ చేస్తాం కదా, ప్రజలకు కూడా తెలియజేస్తాం కదా, ఖచ్చితంగా జరుగుతుంది అది. ఓకే, చేస్తాం కూడా. అన్ని కేసులు ఫైల్స్ అన్ని రెడీ చేశారా? ఉంటాయి. ఓకే, ఉంటాయి. ఎప్పుడు ఉండబోతుంది అంటే ఈ అంటే జాయిన్ అయిన తర్వాత లీగల్ ఫైట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? జాయిన్ అయిన తర్వాత ఇంకా జిల్లా నాయకత్వంతో మాట్లాడి వాళ్ళ ఆదేశాల మీదనే చేయాలని ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జాయినింగ్ బీజేపీ. థ్యాంక్ యూ. ఇది ఎన్పీ వెంకటేష్, బడుగు బలహీన వర్గాల నేత, అడ్వకేట్ గారు చెప్తున్న మనోగతం. మొత్తం మీద ఈ చేరికతో పాలమూరులో రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు జరగబోయే అవకాశం ఉందన్నది మనకు తెలుసున్న విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాలేజీ టీవీ.